అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అధిక మాసం అంటే ఏమిటి దాని యొక్క విశిష్టత ఈ మాసంలో చేయదగిన పూజలు చేయదగిన పనుల గురించి వివరంగా తెలుసుకుందాము మన తెలుగు క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది ఈ షార్వరి నామ సంవత్సరంలో మనకు అధిక మాసం అనేది వచ్చింది ఈ సంవత్సరంలో అధిక మాసం అనేది ఆశ్వయుజ మాసంలో వచ్చింది ఈ అధిక మాసం అనేది శుభకార్యాలు చేయకూడదు కానీ పూజలకు మాత్రం ఈ మాసం విశిష్టమైనది ఇప్పుడు అధిక మాసం అంటే ఏంటో చూద్దాము చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానంకు సూర్యుని కదలికల ఆధారంగా ఉండే సౌరమానంకు లెక్కలో కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి సూర్యమానం ప్రకారము సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు మాత్రమే వస్తాయి అదే చంద్రమానం ప్రకారము సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంటాయి ఇలాంటి తేడాలను సరిచేస్తూ మన జ్యోతిష నిపుణులు ఈ రెండు మానాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అని చెబుతూ ఉంటారు ఈ మాసంలో పౌర్ణమి వస్తుంది కానీ ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలనేవి కనిపించవు ఈ సమయంలో సంక్రమణం అనేది జరగదు ఏ సమయ ఏ మాసంలో సంక్రమణమైతే ఉండదో ఆ మాసమే మనము అధిక మాసం అని చెబు చెప్పుకుంటాము ఇలా సంక్రమణం జరగని మాసంలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇలాంటివి జరపకూడదు అయితే ఈ సమయంలో ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేసుకోవచ్చు ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతాలు నవగ్రహ పూజలు రామాయణ పఠనము భాగవత పఠనము హనుమాన్ చాలీసా పఠనము ఈ విధంగా అన్ని రకాల దేవత ఆరాధనలు విశిష్టమైనవి ఈ అధిక మాసంలో ప్రతిరోజు పూజలు విశేషంగా చెప్పబడుచున్నవి ఈ మాసంలో పూజలు జపాలు చేయడం వల్ల ఎన్నో రెట్ల ఫలితము లభిస్తుంది ఉదాహరణకు మిగిలిన మాసాలలో రామ అని మనం ఒక్కసారి అంటే ఒక్కసారి అన్నట్టు అదే ఈ అధిక మాసంలో రామ అని మనం ఒక్కసారి అంటే అది కోటి రెట్ల ఫలితంని అధికంగా ఇస్తుంది ఈ అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అని పిలుస్తారు ఎందుకంటే ఇది పురుషోత్తముడికి ఇష్టమైన మాసం ఈ మాసంలో మనము విష్ణుమూర్తికి కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి పూజలు అర్చనలు అభిషేకాలు వంటివి చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది మరి ఈ అధిక మాసంలో కృష్ణ భగవానుడిని ఏ విధంగా పూజించాలంటే కృష్ణ భగవానుడికి ఈ అధిక మాసంలో పూలతో అర్చన చేయాలి ఈ అధిక మాసంలో ముప్పై మూడు అనే సంఖ్యకి విశేషమైన స్థానం ఉంది మనము రోజూ పూజ చేసుకుంటాం కదా ఆ విధంగానే ఈ అధిక మాసంలో పూజలు చేస్తూ కృష్ణుడికి ప్రత్యేకంగా పుష్పార్చన చేసుకోవాలి అది ఏ విధంగా అంటే రాధాకృష్ణుల విగ్రహం తీసుకొని ఒక పాత్రలో పెట్టుకొని దానికి మనము పుష్పార్చన చేసుకోవాలి శ్రీకృష్ణుడికి మనము ముప్పై మూడు రకాల పూలతో అర్చన చేసుకోవాలి ముప్పై మూడు రకాల పూలు లేకపోయినా ఒక రకము రెండు రకాలు అలా మీకు ఎన్ని రకాల పూలున్నా కానీ ఒక రకం పూలను ముప్పై మూడు చొప్పున శ్రీకృష్ణుడికి అభిషేకం చేయాలి పారిజాత పూలంటే కృష్ణుడికి చాలా ఇష్టము శ్రీకృష్ణుడికి పదహారు వందల పారిజాత పుష్పాలతో అర్చన చేస్తే విశేషమైనది అలాగే లక్ష్మీదేవికి కూడా పూలార్చన చేసుకోవచ్చు కృష్ణుడికి అయితే పదహారు వందల పారిజాత పూలు అర్చన చేసుకోవాలి అదే లక్ష్మీదేవికి అయితే ఎనిమిది వందల పారిజాత పూలతో అర్చన చేసుకోవాలి అదేవిధంగా ఈ అధిక మాసంలో గంగా నదికి పూజ చేయడం చాలా విశేషమైనది ఈ సమయంలో మనము నది వరకు వెళ్ళడము కుదరదు దానికోసము మనము పూజా గదిలోనే ఒక గంగాలం తీసుకొని దాని నిండా నీళ్లు పోసుకొని ఆ గంగాలంలోని నీళ్ళని నదీ నీళ్ళ లేక భావించి ఆ గంగాదేవిని అందులో ఆవా ఆవాహన చేసి పూజించుకోవాలి ఆ గంగాలంలోనే కుంకుమ పసుపు అక్షింతలు పూలు వేసి ఒక దీపాన్ని వెలిగించి ఆ నీటిలో వదిలిపెట్టాలి అలాగే ఈ అధిక మాసంలో గోమాత పూజ కూడా చాలా విశిష్టమైనది గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు ఆ గోమాతకు కూడా మనము పూజ చేసి ముప్పై మూడు అట్లను నివేదించాలి ఈ అట్లు ఎలా చేయాలంటే బియ్యపిండిలో పాలు పంచదార నీళ్ళు పోసి అట్లలాగా చేసి ముప్పై మూడు అట్లను గోమాతకి నివేదించాలి అదేవిధంగా మన పూజా గదిలోనే ముప్పై మూడు గోవు పాదాలు ముగ్గు వేసి ఆ ముగ్గుకు కూడా మనము పూజ చేయాలి అదేవిధంగా ముప్పై మూడు పోగులతో ముప్పై మూడు వత్తులు చేసి దేవుడి ముందు వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆ భగవంతుని ఆశీర్వాదం పొందవచ్చు అదేవిధంగా ఈ అధిక మాసంలో బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో కూడిన వస్త్రదానం చాలా విశేషమైనది దానితో పాటు బ్రాహ్మణుడికి అధిక ఫలాలు ఇవ్వడం కూడా చాలా విశేషమైనది అదేవిధంగా ఈ అధిక మాసంలో చేసే దానాలు కూడా చాలా రెట్ల ఫలితాన్ని ఇస్తాయి ఈ అధిక మాసంలో కూతురు అల్లుడికి అధిక ఫలాలు ఇస్తూ ఉంటారు అసలు అధిక ఫలాలంటే ఏమిటి ఇప్పుడు చూద్దాము కూతురుని అల్లుడిని మన ఇంటికి పిలిచి వాళ్ళను కూర్చోబెట్టి ఒక తాంబూలంలో వారిద్దరి పాదాలను నీటితో కడగాలి తరువాత వారికి బట్టలు పెట్టాలి మన శక్తి కొద్దీ బంగారము వెండి రాగి ఇత్తడి స్టీలు ఏదైనా ఒక పాత్రలో ముప్పై మూడు రూపాయి బిల్లులు పెట్టి ఇవ్వాలి అదేవిధంగా పండ్లు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ ఏది కానీ రకానికి ముప్పై మూడు పెట్టి ఒక పాత్రలో కూతురు అల్లుడికి ఇవ్వాలి ఉదాహరణకి ఒక రకం స్వీట్స్ తీసుకొని ఒక పాత్రలో పెట్టి ముప్పై మూడు లెక్క పెట్టి కూతురు అల్లుడికి ఇవ్వాలి ఇలా మన వీలుని బట్టి ఒక రకము రెండు రకాలు మూడు రకాలు అలా ముప్పై మూడు రకాల వరకు ఒక రకానికి ముప్పై మూడు చొప్పున ఒక పాత్రలో పెట్టి కూతురు అల్లుడికి ఇవ్వాలి వీటినే అధిక ఫలాలు అంటారు ఈ అధిక ఫలాలనేటివి మనుమడు మనుమరాళ్ళకు కూడా ఇవ్వాలి కొత్తగా పెళ్ళైన వారికి ఈ అధిక ఫలాలతో వీటితో పాటు వెండి ఆవులాగా మరియు ఎంతైనా కొంత బంగారాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఈ అధిక మాసంలో ఇలా అధిక ఫలాలు ఇవ్వడం అనేది చాలా విశేషమైనది ఈ విధంగా ఈ అధిక మాసంలో పూజలు అర్చనలు చేస్తూ ఈ అధిక ఫలాలు ఇచ్చుకోవాలి మీరు కూడా ఈ విధంగా భగవంతునికి అర్చన చేస్తూ ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సంకీర్తన వెలుగందుల అందరికీ నమస్కారం